హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు బంగాళదుంప వేపుడు చూపిస్తున్నామండి. పొటాటో ఫ్రై, బంగాళదుంప చెక్కు తీసి సన్నగా కట్ చేసుకున్నాము ముక్కలు. బాండీ పెట్టుకున్నాము, వెడల్పాటి బాండీ తీసుకోండి. ఇరుకు బాండీలో అయితే అవి ఒక్కొక్క ముక్క అతుక్కొని మెత్తగా వస్తుంది కూర. తాలింపు గింజలు వేసుకున్నాము. పోపు వేసుకున్నామండి దీంట్లో, చాలా బాగుంటుంది. బంగాళదుంప వేపుడు అంటే పిల్లలకి చాలా ఇష్టం. నాలుగు దుంపలు ఉంటే చాలు, వేయించేసి పెడితే శుభ్రంగా తినేస్తారు అన్నం. ఎవరు పిల్లలైనా, ఏ పిల్లలైనా బంగాళదుంప వేపుడు అంటే తింటారు అన్నం. ఎప్పుడు కావంటే అప్పుడు రెడీగా 5 నిమిషాలు చేసేసుకోవచ్చు వేపుడు. బంగాళదుంప ఫ్రై, బంగాళదుంపని కూరలా చేసుకుంటే ఉల్లిపాయ పచ్చనికాయ వేసేసి బంగాళదుంపలు ఉడకబెట్టేసి తొక్కు తీసేసి దాన్ని స్మాష్ చేసి ముందు ఉల్లిపాయ పచ్చనికాయలు వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకొని సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోవడమేనండి. కరివేపాకు వేసుకున్నాము, ఇది ఓన్లీ ఫ్రై వేపుడే, ఒట్టి ముక్కలు వేయించేయడమే. మీరు కనిపించకుండా చేయాలి కంటెంట్ అంటే మీరు ఈ కుకింగ్ బ్లాగ్స్ తీసుకోండి, కుకింగ్ ఛానల్ తీసుకోండి. మీకు మాట్లాడడం బాగా వచ్చి అయితే చక్కగా కుకింగ్ బ్లాగ్స్, మీకు ఏది నచ్చితే, మీకు ఏ కంటెంట్ అయితే, మీకు స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్, మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు యూట్యూబ్ ఛానల్. మనకి వచ్చే వ్యూస్ని బట్టి మనకి ఛానల్ గ్రోత్ ఉండేది, దానివల్ల మనకు వచ్చే రెవెన్యూ కూడా. మన ఓన్ కంటెంటే పెట్టుకోవాలి, వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేస్తే మాత్రం కంపల్సరీ కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. ఆ తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత కనుక చేస్తే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది, మానిటైజేషన్ ఎగిరిపోతుంది. అందుకని జాగ్రత్తగా మీ ఓన్ కంటెంట్ చేయండి. మీరు ఇలా కుకింగ్ అంతా తీసేసి శుభ్రంగా దాంతో తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఆ ముక్కల మీద సరిపడా ఉప్పు పసుపు వేసేస్తున్నామండి. మూత పెట్టేసుకోండి, ఒక 5 నిమిషాలు వదిలేసేయండి స్టవ్ని. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ముక్క ఉడికిందో లేదో చూసుకోండి, గరిటతో ఒత్తితే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని చెప్పని. ఈ మధ్య బంగాళదుంపలు సరిగ్గా ఉడకట్లేదండి, అలా వస్తున్నాయి. బంగాళదుంపలు ఒకటి, దొండకాయ ఒకటి, బెండకాయ ఒకటి, అన్నీ ముదిరి వస్తున్నాయి. ఉడకటానికి టైం పడుతుంది. అదే కనుక మనం, మీరు ముందు ఉప్పు పసుపు కనుక వేసేసుకుంటే మాత్రం ఉడికిపోతుంది ముక్క. అందుకని ఏదైనా సరే ముందు మీరు ఆ తాలింపు వేయగానే, ఆ ముక్కలు వేయగానే ఉప్పు పసుపు వేసేసేయండి. లాస్ట్లో కారం వేసుకోండి దించే ముందు. ఇంకో పక్కను బీరకాయ పచ్చడి చేస్తున్నామండి ఈరోజు. బీరకాయ పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నాను.
కారం వేసుకుంటున్నామండి, ముక్కలన్నీ ఉడికిపోయినాయి బాగానే, సరిపడా కారం వేసుకొని. బీరకాయ పచ్చళ్ళకి తాలింపు పెట్టుకున్నాము, చిన్న బాండీలు అయితే చక్కగా మనం పెరుగు కానీ పప్పులు సాంబార్లు అన్నిటికీ మనం విడిగా తాలింపు పెట్టుకోవచ్చు. పచ్చళ్ళకి వేగిపోయినాయండి ముక్కలు, మనం తినే ముందు వేయించుకుంటే బాగుంటుందండి. బంగాళాదుంపలు ఏవైనా సరే, లేదంటే తర్వాత మెత్తబడిపోతుంది కూర. కరెక్ట్గా మనం తింటామనగా ఒక అరగంట ముందు బిగించేస్తే ఎంత 5-10 నిమిషాలు అయిపోతుంది, కూర రెడీ అయిపోతుంది. చెక్క తీసి ముక్కలు కట్ చేసి వేయించేసుకోవడం అండి. తాలింపు కూడా వేసుకోమంటే వేసుకోవచ్చు, లేదంటే అది కూడా తాలింపు కూడా వేయక్కర్లేదు. ఒట్టి ఆయిల్లో వేసేసి ముక్కలు వేయించేసేసి సరిపడ ఉప్పు పసుపు కారం వేసుకొని ఆపేసుకోవడమే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్ యూ ఆల్.